మీనాక్షి కిచెన్ స్వాగతం ఇవాల ఏం చూపిస్తున్నా నేను చూడండి గుత్తి వంకాయ మసాలా వంకాయ ఇది చాలా చాలా సూపర్ గా ఉంటుంది అన్నంలో చపాతీలు అన్నిటిలో సూపర్ గా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే బగారా రైస్ గాని సూపర్ గా ఉంటుంది చూడండి చూసారు కదా మసాలా వంకాయ కోసం కావాల్సిన పదార్థాలు చేసే విధానం ఇప్పుడు మనం వీడియోలో వెళ్లి చూసిద్దాము చలో ఫ్రెండ్స్ మసాలా వంకాయ చేయడానికి ముందుగా కావాల్సింది 1/2 కిలో వంకాయలు సరేనా ఐదారు పచ్చిమిర్చి చీలకలు చేసుకోవాలి 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరేపాకు గుప్పెడు నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు నీళ్ళని నానబెట్టుకోవాలి మసాలా వంకాయ కోసము తగినంత నూనె 1 టేబుల్ స్పూన్ జీలకర్ర 1 టేబుల్ స్పూన్ మెంతులు రుచికి తగినంత ఉప్పు 1 టేబుల్ స్పూన్ పసుపు 3 టేబుల్ స్పూన్ ధనియా పొడి 3 టేబుల్ స్పూన్ కారం పొడి పల్లి 1/2 కప్పు వేయించి పొట్టు తీసిన పల్లి 1 కప్పు కొత్తిమీర కడిగేసి పెట్టుకోవాలి పెద్ద సైజ్ 3 టమాటా పండ్లు సన్నగా కట్ చేసుకోవాలి పెద్ద సైజ్ 3 ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకుందాము ఒక చిన్న పాన్ పెట్టుకుందాము స్టవ్ పైన ఈ పాన్ లో జీలకర్ర మెంతులు ఈ రెండు వేసి వేపుకుందాము ఈ పచ్చి వాసన పోయిన తర్వాత వేపుకోవాలి ఇందులోనే కరివేపాకు వేసుకుందాము కరివేపాకు వేసుకొని ఒకసారిగా వేపిస్తాము వేపి తీసేస్తున్నాము వేగిపోయినాయి ఇవి వేగిపోయినట్టువి ఒక ప్లేట్లో వేసేసుకున్నాము చల్లార్చుకోవాలి ఫ్రెండ్ చూడండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ పల్లి వేసిస్తాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసుకోవాలి కారం పొడి ధనియా పొడి పసుపు రుచికి తగినంత ఉప్పు నానబెట్టుకున్న చింతపండు ఇందులో వేసేసాలి జీలకర్ర మెంతులు ఆవాలు వేయించుకున్నాం కదా ఇవి కానీ ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పెట్టేసాము ఫ్రెండ్స్ మసాలా రెడీ అయిపోయింది చూడండి ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా పక్కన పెట్టేసి ఈ వంకాయ ఇలా మధ్యలో చీల్చుకొని తర్వాత ఈ ఇప్పుడు దంచిన మసాలా ఇందులో పెట్టేసాము సరేనా ఫ్రెండ్స్ చూసారా ఈ మసాలా మొత్తం ఇలా వంకాయలో ఎలా చేసుకున్నాను ఇలా పెట్టేశాను సరేనా మొత్తం వంకాయలు ఎలా కట్ చేసుకొని ఈ విధంగా మసాలా పెట్టుకోవాలి ఇప్పుడు వేరే ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ బాండిలో నూనె వేసేద్దాము నూనె వేడైంది కదా ఇందులో ఈ పచ్చిమిర్చి అడ్డంగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి తర్వాత ఉల్లిగడ్డలు ఈ రెండు కలిపి వేసేద్దాం ఇందులో ఉల్లిగడ్డలు మంచిగా వేపుకోవాలి మంచి కలర్ రావాలి ఉల్లిగడ్డలు అంతవరకు వేపుతున్నాము చూసారా ఉల్లిగడ్డలు మంచిగా వేగుతున్నాయి మంచి కలర్ వచ్చేంతవరకు వేపుకుందాము ఫ్రెండ్ చూసారా ఉల్లిగడ్డలు బాగా వేగిపోయాయి కదా చూడండి మంచి కలర్ వచ్చేసినాయి ఉల్లిగడ్డలు ఇప్పుడు ఇందులో వంకాయలు వేసుకుందాం మసాలా బైగం ఇందులో వేసేద్దాం చూడండి ఈ వంకాయలు వేగాయలు వేస్తున్నాం కదా ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఎలాగా వంకాయ బాగా మగ్గాలి ముందుగా ఫ్రెండ్ చూడండి ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఒకటే చోట వంకాయ ఫ్రై అవ్వకుండా ఇలా కలుపుతూ ఉండాలి అన్ని చోట్ల ఇలా కలుపుతూ ఉంటే మంచిగా అన్ని చోట్ల వంకాయ బాగా మగ్గుతుంది ఇందులో సన్నగా కట్ చేసుకున్న టమాటా వేసుకున్నాము టమాటా వేసి ఒకసారిగా బాగా కలిపేస్తున్నాము ముందుగా చూడండి బాగా కలిపేస్తున్నాం కదా 2 నిమిషాల కోసము దీనిపైన మూత పెట్టేసాము వంకాయ కొద్దిగా మగ్గుతుంది చూడండి ఒక పెద్ద ప్లేట్ మూసేస్తున్నాను దీనిపైన ఫ్రెండ్స్ ఇప్పుడు మూత తీసి చూద్దాము వంకాయ ఎలా రెడీ అయిందో చూడండి ఇప్పుడు ఇందులో ఎక్స్ట్రా మసాలా మిగిలింది కదా ఈ మసాలా ఇందులో వేసేస్తున్నాము ఈ మసాలా వేసినాక ఒక్కసారిగా బాగా కలిపేస్తున్నాము వంకాయలో ఫ్రెండ్ చూడండి ఈ మసాలా మొత్తం వంకాయకి బాగా పట్టేసింది కదా ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్ళు వేసుకుందాము తర్వాత మిక్సీ జార్లో కొన్ని నీళ్ళు వేసి కలుపుకున్నాను ఈ నీళ్ళు వేద్దాం ఇప్పుడు చూడండి ఈ నీళ్ళు వేస్తున్నాను చూసారా నీళ్ళు వేసాం కదా ఒక్కసారిగా ఎలా కలుపుకొని మొత్తము ఫ్రెండ్ చూసారుగా ఒక్కసారిగా ఎలా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుందాము చూడండి కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర వేసుకున్నాక ఒక్కసారిగా కలుపుకుందాము మొత్తం ఫ్రెండ్స్ వంకాయ బాగా మగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు దీనిపైన మూత మూసే అవసరం లేదు సేపు ఇలాగే ఉడకాలి వంకాయ ఫ్రెండ్స్ చూడండి మసాలా వంకాయ రెడీ అయిపోయింది చూసారా చాలా మంచిగా మగ్గింది కదా చూడండి ఈ విధంగా మంచిగా రెడీ అయింది ఇప్పుడు ఇప్పుడు స్టవ్ పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారుగా మసాలా వంకాయ రెడీ అయిపోయింది చూడండి చాలా లుక్ ఇస్తుంది కదా చాలా బాగుంటుంది ఇది చపాతీలో రోటీలో అన్నంలో అన్నిట్లో సూపర్గా ఉంటుంది చేసుకునే విధానం మంచిగా చేసుకుంటే 10 నిమిషాల్లో రెడీ అవుతుంది ఇలాగే చేసుకోవాలి చూడండి
చాలా బాగుంది కదా మసాలా వంకాయ రెసిపీ మీకు అని నచ్చితే మన ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయాలి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది నేను పెట్టిన కొత్త వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ బై